బెంగళూరు ఆర్మీ. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో దగ్గరికి వెళ్తున్నాం అండి సన్ రైజ్ కి. నేను మా ఆవిడ రెడీ అయినాను. రూమ్ అయితే చాలా ప్రశాంతంగా నిద్రపోయినాం. యూ హ్యాడ్ గుడ్ స్లీప్? రాత్రంతా వర్షం పడినట్టుంది. బైక్ ఫిర్సే గయారే. బైక్ క్లీన్ కరకరకి రకరాం పూరా గందవరా. ఓకే, బైక్ అయితే పార్కింగ్లో ఉంది. ఇంకా వెళ్దాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది. ఏంటంటే సన్ రైజ్ పాయింట్కి వెళ్ళిపోయి అక్కడ బైక్ పెట్టేస్తే అక్కడ అన్నీ ఇంకా దగ్గర దగ్గరే. నేను లెట్స్ గో. ఫ్రెండ్స్, ఫైనల్లీ సన్ రైజ్ పాయింట్కి వచ్చేస్తాం. మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. అసలా అందరు నిలుచుకో ఉండాలి. ఆల్రెడీ మనం ఇక్కడ గ్యాప్లు ఎక్కడ ట్రైపాడ్ సెట్ చేయాలో చూడాలి. లెట్స్ గో. ఎక్కడి నుంచి చూసినా ఒకటే కదా. సో కొంచెం అటు దూరంగా లోపలికి వెళ్దాం. అక్కడైతే కొంచెం గ్యాప్ ఉన్నాయి జనాలు. నాకు సముద్రంలో ఇలా బోట్లు పోతూ ఉంటే చూడాలంటే చాలా ఇష్టం. సూపర్ ఉంటుంది కదా అలా పడవలో వెళ్తూ ఉంటే. ఈరోజు వర్షం వచ్చేటట్టుంది. ఒక్కొక్క ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కలర్లో ఉంది స్కై అయితే. సో ఇక్కడ నుంచి మన అంటే పైకి అలా చూస్తే మన మొత్తం భూమి గుండ్రంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. సో ఒక లాస్ట్ దాకా వెళ్ళి చూద్దాం ఎక్కడ ఉందా, ఎలా ఉందా వ్యూ అక్కడ నుంచి అని కొన్ని ఫొటోస్ కట్టి దిగుదాం. లెట్స్ గో. సో పొద్దు పొద్దునే వచ్చేసాము. మా ఆవిడకి నాకు ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తున్నారా? అర్థమైంది. ఆకలి మాత్రం ఏ భాషలో ఏమైనా ఎవరికైనా అర్థమవుతుంది. ఎనీ వేస్ లెట్స్ గో. చూద్దాం ముందు ముందు ఏదైంది అని. వెనకాల వ్యూ చూడండి. చూడండి, నడవడానికి భయపడే మనిషి ఆ రాయల్ రోడ్ దాటలేకపోతున్నాడు. చిన్న చిన్న పిల్లకాయలు. అరే లుక్ అట్ ద గర్ల్ బ్రో. బ్రో లుక్ బిహైండ్. స్మాల్ గర్ల్ బ్రో. స్మాల్ కిడ్ ఇస్ రన్నింగ్. బ్రో ఇఫ్ యూ థింక్ సో మచ్ నథింగ్ లవ్ జస్ట్ వాక్ నార్మలీ. డా వీడు నేను గొప్పించి తీసుకుని పోయే లోపల నాకు రాత్రి అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడు నడిచినాక లాస్ట్కి పోయి కలుద్దాం. ఫైనలీ మా ఓడ నడిపించుకుని నడిపించుకొని లాస్ట్ దాకా వచ్చేసాం. దామ్మా. సో ఇక్కడి నుంచి వ్యూ చూడండి. వ్యూ చూడండి. ఆల్మోస్ట్ 400-500 మంది ఉన్నారు. 3 బోట్లు అంటే ఒక్కొక్క బోటు 50 మంది. సో మీరు బోటింగ్కి రావాలన్నప్పుడు 6:30-7 గంటలకు సన్ రైజ్ అయిపోయినాక వచ్చి ఇక్కడికి వచ్చడం బెటర్. క్యూ చాలా పడుతుంది. సో ఇంకా వెయిట్ చేయాల్సిందే. మాదైతే అక్కడ వెనకాల ఉంది. అక్కడ నుంచి ఇంకా వెయిట్ చేసి ఎప్పుడు వెళ్ళాలో ఏమో. సరే, ప్రస్తుతానికి అయితే ఒకరికి చెప్పేసి వచ్చినాం ఇంకా తినేద్దామని. ఇది కన్యాకుమారి చట్నీ, కన్యాకుమారి సాంబార్ అంట. తినిద్దాం. సో కన్యాకుమారి సాంబార్ ఎలా ఉందో. సేమ్ లైక్ సాంబార్, నో డిఫరెన్స్. రోడ్లో క్యూ కాకుండా ఇక్కడ బోటింగ్. ఇక్కడ లోపల కూడా పెద్ద క్యూ. ఏంటంటే 2 ఎంట్రన్సెస్. అటుపక్క నేరుగా నడిచి వెళ్ళిపోతే 200 రూపాయలు అంటే కట్టు, ఇటుపక్క 50 రూపాయలు అంట. సో ఈ బోట్లోనే వెళ్ళిపోతున్నాం. సో ఒక్కొక్క బోట్లో నాకు తెలిసి ఒక 50-60 మంది పడతారు. సో లైఫ్ జాకెట్స్ తీసుకొని. బోట్లు అయితే వచ్చేసాం. ఫెరీ కదా ఇది. ఫెరీలో ఉన్నాం. చూడచ్చు లోపల. సో లక్కీ ఏంటంటే సైడ్ సీట్ దొరికింది. కాబట్టి మధ్యలో అంతా కూర్చుంటే అంత పెద్ద కనపడదు. ఇది వచ్చి వివేకానంద రాక్ మెమోరియల్. సో గుడి చూడండి,
సీరియస్లీ వేరే లెవెల్లో ఉంది. గుడి చూడడానికి బయట నుంచే సూపర్గా ఉంది అసలు. సో చుట్టూ సముద్రం, సముద్రం మధ్యలో ఈ గుడి అనమాట. ఒక పెద్ద రాయి మీద కట్టారు. సో గేట్ లోపల ఒక చిన్న ఓపెనింగ్ లాగా ఉంది. పైన ఏంటంటే 1892లో వివేకానంద అక్కడ మెడిటేషన్ చేశాడంట, అందువల్ల ఈ మెమోరియల్ కట్టించారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెడిటేషన్ హాల్ ఉంది, లోపలికి వెళ్దాం. లోపల అయితే ఫోన్ ఎలా లేదు. సో కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్లో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బుక్స్ కానీ తర్వాత కొన్ని నావెల్టీస్ ఉంటాయి కదా, అవి ఏమైనా కొనుక్కోవచ్చు లేకపోతే మనం రిటర్న్ వెళ్ళిపోవచ్చు. సో ఇంక వెళ్ళిపోదాం, ఫోటోలు అయితే దిగేసాం చాలా, ఇంకా వెళ్ళి నెక్స్ట్ టైం చూడాలో చూద్దాం, మెచ్చుకో. సో ఆ స్టాచ్యూ ఉంది కదా 133 feet అంట, తిరువల్లూరు స్టాచ్యూ. కాకపోతే ఏంటంటే అక్కడికి పోయేదానికి లేదు, ఇక్కడ జస్ట్ చూడడానికి. సో బోట్లో పెట్టేటప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది అంతే. సో ఇది కన్యాకుమారి టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే చూసుకుని వచ్చేసా. సో టెంపుల్ తర్వాత ఏంటంటే ఈ చెప్పుల స్టాండ్ నుంచి ఇట్లా బయటకు వెళ్ళామంటే మనకి సంఘం వస్తుంది. అక్కడ ఏంటంటే మూడు సముద్రాలు ఒక దగ్గర కలుస్తాయని చెప్పాను కదా, అది కరెక్ట్గా ఆ పాయింట్లో ఉంటుంది అనమాట, వెళ్ళి చూద్దాం. సో అది అనమాట సంఘం. సో ఇక్కడ క్లీన్గా కనిపిస్తుంది, మూడు సముద్రాలు కలిసేది. సో ఇక్కడ చూసినట్లయితే బుజ్జి బుజ్జి షెల్స్ చాలా బాగున్నాయి గణేష్ అవన్నీ. కాకపోతే ఇక్కడ కొనుక్కుంటే నేను మోసుకొని పోయి కష్టమైపోద్ది, ఎందుకంటే వెనకాల లగేజ్ బ్యాగ్లో ఎట్ట కట్టేస్తాం కదా, అది నలిగిపోయి ఇరిగిపోయినా ఇరిగిపోతే పోయి లోపల. సో ఈ మండపం లోపల నుంచి చూస్తే క్లీన్గా కనిపిస్తుంది అంట, వెళ్ళి చూద్దాం. అబ్బా జిల్లుగా గాలి వస్తుంది, పొణుకోవచ్చు అక్కడ బెడ్ అంటే. ఇక్కడ నీళ్ళు కూడా మునగచ్చు. అట్టపక్క ఒక లాగా కనిపిస్తుంది మీకు బ్లూ కలర్లో. ఇక్కడ చూడండి ఇదొక కలర్ ఉంది. ఎగ్జాక్ట్లీ కన్యాకుమారి టెంపుల్ వెనకాల వస్తుంది అదే అనమాట టెంపుల్ కూడా. ఎనీవేస్ ఇంకా రూమ్కి వెళ్ళి వెళ్ళిపోవడమే, ఇంకా దీని నుంచి ఏం లేదు కన్యాకుమారిలో. సో కన్యాకుమారిలో మెయిన్ చూడాల్సింది ఏంటంటే సన్సెట్, సన్ రైజ్ అంతే. బీచ్ కాడ కూర్చొని అలా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు అంతే. సో ఇప్పుడు అట్ట మనం కేరళ సైడ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చి అలపీకి వెళ్ళిపోతున్నాం. అలపీకి పోయేదారిలో కన్యాకుమారి అవుట్స్కట్స్లో కొన్ని ఉన్నాయి ప్యాలెస్, అవన్నీ చూసుకొని వెళ్దాం. ఫ్రెండ్స్ రూమ్ని అయితే వెకెట్ చేస్తాం. సో కన్యాకుమారి డన్. సో ఏమేమి ఉన్నాయంతా చూసేసాం. నెక్స్ట్ ప్లేస్ ఏదైనా చూసినట్లయితే మనకి పద్మనాభ ప్యాలెస్ అంట, చాలా పాతకాల ప్యాలెస్ బాగుంటుందన్నారు. సో అది చూసినట్లయితే అవుట్స్కట్స్లో వస్తుంది, నాగర్కోల్ పోయే దారిలో 30 kilometers ఇక్కడ నుంచి. అది చూసుకొని వాటర్ ఫాల్స్ ఉంది ఒకటి, వాటర్ ఫాల్స్ వచ్చి ఇక్కడ నుంచి 70 kilometers. తర్వాత ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుందంట, అక్కడికి వెళ్ళేసి ఆ బ్రిడ్జ్ చూసుకొని ఇంక వెళ్ళిపోవడమే. నెక్స్ట్ చూసినట్లయితే అలపి, ఈరోజు రాత్రి కల అలపిలో ఉండాలి. ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్లో చూడండి మొత్తం లిల్లీస్ ఉన్నాయి. ఆహాహా లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు అలానే ఉంది, సూపర్ ఉంది వ్యూ. అయితే ఎండ దానించి కొడతా ఉంది, ఎట్టా అట్టా కాదు. కన్యాకుమారి ఏంటంటే చూడడానికి ప్లేస్ మరీ ఏమి ఎక్కువ లేవు, అదొక్కటే నాకు కొంచెం అంటే సగం రోజుల అయిపోయింది అంతా. కన్యాకుమారి బయట ఉన్నాయి ప్లేసెస్. ఫ్రెండ్స్ పద్మనాభ ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాం, ఇక్కడ నుంచి 110 meters. సో టైమింగ్స్ వచ్చి పొద్దున 8 to 12:30 గంట, మళ్ళీ 2 o'clock ఓపెన్ అవుతుందంట. సో ఇదే అనమాట ప్యాలెస్, చూడండి ఎంత బాగుందో. సో మనిషికి వచ్చి 40 rupees, ఫోన్ కెమెరాకి 20 rupees అంట. ఒకసారి చూడండి ప్యాలెస్, ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మళ్ళీ చూడలేము మనం, వచ్చిన కాడ కానీ చూసుకుని వెళ్ళిపోవాలి. సో అక్కడ ఏంటంటే క్లాక్ ఉంది, మెట్లు ఎంత పెద్ద బాబోయ్. అంతా
వెంకటిల్లే చెట్లు చూడండి, టెంకా చెట్లు పోయి వెనకాల. హ్యూజ్ హ్యూజ్గా ఉన్నాయి, చెక్కతోనే సైడ్లో, బ్యూటిఫుల్గా ఉంది అసలు ప్యాలెస్. ఇక్కడ నాకు తెలిసి వంట చేసేవాళ్ళేమో, తొట్టెలు అవి ఉంటాయి కదా, స్టోరేజ్ కుండలు అవి ఉన్నాయి. దీంట్లో నూనె పోసి దీపాలు వెలిగించేవాళ్ళు. చాలా ఇరిగిపోయినాయి, 450 ఇయర్స్ ఓల్డ్ అంతది. చూడండి యూనిక్గా ఉంది కదా, ఎక్కడ చూసినాం ఇలాంటి కిటికీలు. ఆ కాలం దందాలు ఇప్పటిదాకా చెదురు కూడా పట్ల అంత నీట్గా ఉంది. ఫ్లోరింగ్ అంతా కూడా చూసినట్లయితే కోడిగుడ్డు తర్వాత లైమ్ స్టోన్ ఏమేమో యూజ్ చేసి ఫ్లోరింగ్ చేస్తారంట. అది సిమెంట్ అయితే కాదంట కింద అయితే. కిచెన్ రూమ్ వాట్ యు వాంట్ టు సబ్జీస్ దాల్ వన్ కర్డ్ ఆర్డర్ ఆర్డర్ ఇను చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది. ఒకటి ఫుల్ గ్రీనరీ, మధ్యలో కోనేర్ లాగా ఉంది అక్కడ. పా ఇంకా చెట్లే, టెంకా చెట్లు. ఇక్కడ గ్రీనరీ సో మచ్. ఆ కాలంలోనే రూమ్ ఇది అటాచ్ టాయిలెట్ అనమాట. సో ఇక్కడ కింద దాకా ఉంటుంది కనెక్షన్ దీనికి. ఇప్పుడే ఉన్నాయన్నమాట ఇవన్నీ. నృత్య పుల్లి చూడు అప్పుడు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చి పద్మనాభపురం ప్యాలెస్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మత్తూర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంట, దాని తర్వాత తిరుపరప్పు వాటర్ ఫాల్స్. లెట్స్ గో. ఈ ఎండకు వాటర్ ఫాల్స్లో పోయి పడిపోవాలనిపిస్తుంది. ఏంటి ట్రాఫిక్ జామ్, మ్యాప్స్లో కరెక్ట్గా ఇక్కడ రెడ్ చూపించింది, అలానే జరుగుతుంది. చూడండి అక్కడ ఒక్క దానికోసం ఎంత ఎన్ని బండ్లు ఆగిపోయినాయో. అబ్బా ఇప్పుడు కొంచెం గాలి వచ్చినా కొంచెం ప్రశాంతంగా ఉంది. పా కొండలు చూడండి ఎలా ఉన్నాయో. అబ్బో అంటే ఫుల్ రోడ్లు ఇలానే ఉంటాయి, సింగిల్ రోడ్ ఉంటుంది, ఫుల్ టెంకా చెట్లు, ఫుల్ గ్రీనరీ అన్నమాట. సో అందువల్ల మామూలుగా కేరళలో ఫుడ్ ఎక్కడ చూసినా కూడా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఓ మై గాడ్ ఒకసారి వ్యూ చూడండి. పా ఏముంది కదా. ఓ మై గాడ్ ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ చూడండి బాతులు. మా ఆవిడకి ఎండ భరించలేకపోతున్నాడు, వెళ్ళిపోదాం. సో మాతూర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇంకొంచెం ముందు ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 1.1. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆ కన్యాకుమారి సన్సెట్ పాయింట్ దగ్గర ఎలా ఉన్నదో వాళ్ళు వేసేసినారు, ఫుట్పాత్ మీద వేసే రాయలే మొత్తం వేసేస్తున్నారు. ఇది ఒకలాగా మెయింటెనెన్స్ ఫ్రీ కదా, ఎన్ని రోజులైనా ఏం మార్చవల్ల ప్రశాంతంగా ఒకసారి వేసేస్తే సరిపోయిద్ది. రోడ్లు అంటే ఎంత సిమెంట్ రోడ్ అయినా కొన్ని 10-15 ఇయర్స్ తర్వాత ఏంటంటే అవి అరిగిపోతుంటాయి కదా, దీనిలో అలా ప్రాబ్లం రావు. ఒకవేళ వచ్చినా అక్కడక్కడ రాయి తీసేసి ఆ రాయి మాత్రం రీప్లేస్ చేసేయచ్చు. వా 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 ఏడో అడవి లోపలికి వెళ్తున్నట్టుంది ఇది. నాకు తెలిసి ఇది వేరే రూట్ కూడా ఉంది, గూగుల్ దారి తెలిసిందే, గూగుల్ తల్లి తెలిసిందే కదా, అడ్డదారి చూపించి ఉంటుంది తక్కువ డిస్టెన్స్ అని చెప్పి. లాగు లాగు లాగా లాగాల ఏనా, దీని పవర్కి మెచ్చుకోవాలమ్మా టార్క్కి. అయిపోయింది అయిపోయింది గేర్ తగ్గించాల. ఓ బురద అయిపోయింది బో బైక్ సమ్ నైస్.
సో ఇదే మాతూర్ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ పైకి అయితే బైక్ పోదంట, ఇక్కడ నుంచి పైకి పోయి చూడాల్సిందే. చూడండి ఎంత హైట్లో ఉందో బ్రిడ్జ్. ఓకే, మాతూర్ బ్రిడ్జ్ దగ్గర రెండు మూడు ఫోటోలు దిగేసి పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. పా ఎంత హైట్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు కింద నుంచి చూసాం మాతూర్ బ్రిడ్జ్ని, సో పైనకి వెళ్ళి చూద్దాం. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం, ఇట్ట పోవాలంట మాతూర్ బ్రిడ్జ్కి. సో కింద నుంచి ఇందాక చూపించాను కదా, ఇప్పుడు పైకి వచ్చి ఇలా నడిచిపోవాలి. కింద నుంచి కూడా మెట్లు ఉన్నాయి కాకపోతే ఇది కొంచెం ఈజీ కదా, టక్కన నడిచిపోయినామా చూసామా వ్యూ వెళ్ళిపోదాం. సో నీళ్లు పారుతూ ఉన్నాయన్నమాట దీనిలో. ఎంత బాగుంది ప్రశాంతంగా. అసలు ఏంటంటే వర్షం వచ్చేటట్టుంది, అందువల్ల ఏంటంటే ఫుల్ చల్ల గాలి వస్తుంది. ఆహా ఎంత అందంగా ఉంది చూడండి. అసలు కింద చూడండి, కింద ఇందాక ఆ రోడ్లో వచ్చాం. కింద నుంచి ఎక్కొచ్చు కానీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తేనే వ్యూ బలం ఉంది చూడండి. ఎంత హైట్లో ఉన్నాము. ఓ చూచు ఇంత క్యూట్గా ఉంది చూడండి కుక్క. ఇట్స్ జాన్ సీనాస్ కజిన్ బ్రదర్ అండ్ హిస్ నేమ్ ఇస్ జాన్ సీనా. టెంట టెంట. సో ఫ్రెండ్స్ సీరియస్లీ మైండ్ బ్లోయింగ్ అంతే. సో ఇక్కడికి వస్తే మాతూర్ బ్రిడ్జ్ మాత్రం, కన్యాకుమారికి వస్తే మాతూర్ బ్రిడ్జ్ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఆడ పైన నుంచి వ్యూ అసలు ఎక్స్ట్రాడినరీ. సీరియస్లీ బెంగళూరు బెంగళూరు హిందీదా. సో అతను అదే మేము మోటో లాగింగ్ చేసేది చూసి మీతో ఫోటో తీసుకుంటాను నేను ఆర్మీ పర్సన్ అని చెప్పాడు. సో సో ఇక్కడ బైక్ పెట్టేసి వెళ్ళిపోతాం వాటర్ ఫాల్స్కి. సో బోటింగ్ కూడా చేయొచ్చు అంట. బోటింగ్ వచ్చి ఓ గాడ్ ఏముంది వాటర్ ఫాల్స్. సో ఈ వాటర్ ఫాల్స్ పెట్టుకో వదిలేసి బోటింగ్ ఎవరు చేస్తారు చెప్పండి. ఫ్రెండ్స్ ఒక లాకర్ తీసుకున్నాం. సో 50 rupees ఈ లాకర్కి అన్నీ పెట్టేసాం, మొబైల్స్ షూస్ అన్నీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వెళ్ళి వాటర్ ఫాల్ దగ్గర Thank you.
ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఫుల్ ఫన్ బ్యాక్ టు బైక్. ఇంకేంటంటే నాకు తెలిసి మోస్ట్లీ త్రివేంద్రంలో స్టే అయిపోతాం రాత్రికి. లెట్స్ గో. ఇంకా లంచ్ కూడా తిన్నాను, 4 అవుతామండి, 4:30.